सजीवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महानिजं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా. చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది, ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జలసలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాము. మన రాశ్యాధిపతి, మన ధనుర్రాశ్యాధిపతి అనేటువంటి గురుడు ద్వితీయ భావంలో ఉండడం, 18వ తారీఖు తర్వాత అంటే 20వ తారీఖు తర్వాత నిత్య స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా మీ రాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. అంటే 20వ తారీఖు వరకు కూడా మంచి స్పీడ్గా, యాక్టివ్గా, అద్భుతంగా ప్రతి పని కూడా ఉత్సాహంగా చేసే తత్వం మరి 20వ తారీఖు తర్వాత నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చికాకులు, కోపము, మనస్పర్ధలు ఇవి రావడానికి కొంతమందికి మాత్రమే ఉన్న అవకాశం ఉంది. ఇంకా మీకేంటంటే మనకేమంటే గురుచనులు అంటే గురుచనుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉండడం వల్ల తెలుసు కదా. ద్వితీయ భావంలో ఇంతకుముందు కూడా చెప్పారు, ద్వితీయ భావంలో శని ఉంటే వాళ్ళు అందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే గోచారీచమని చెప్పుకుంటాం, వాళ్ళ కంఠధ్వని చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది, చూడాలని వాళ్ళని చూడాలని తపన ఉంటుంది. కానీ శని ఏం చేస్తాడంటే ఇక చికాకులు కలిగిస్తాడండి. ఇవన్నీ ఇచ్చి వాళ్ళ కుటుంబ విషయంలో ఇది చికాకులు కలిగించడానికి అవకాశం ఉంది. కానీ గురుశల కాంబినేషను గురుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి, అది కూడా 18వ తారీఖు వరకు గురుబలం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఏమాత్రమూ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. అంటే సంపద అంటే ధనం, మనకి ఎంత రాసి పెట్టిందో ఆ ధనం మనకు వచ్చి తీరుతుంది. అంతేకాదండి, మనకి సినిమా గాయకులు ఉన్నారు కదా, గాయని గాయకులకి వాళ్ళకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే యాంకర్స్ కూడా వాళ్ళకి పలుకుబడి బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మంచి పలుకుబడి పెరగడం అంటే వాళ్ళకి యాంకర్స్కి పలుకుబడి బాగా పెరగడానికి అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే రండి, కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా ఉండడము, అలాగే బంధువృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే బంధువుల సఖ్యత మీ మీద ప్రేమానురాగాలు పెరగడానికే అవకాశం ఉంది. మీ 4th భావాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అది కూడా 18వ తారీఖు 18వ తేదీ వరకు కూడా బలంగా ఉంటాడు. తర్వాత సామాన్యంగా గురుడు శని కూడా మామూలు స్థితికి వచ్చేస్తారు. సో నీచలో గురుడు వెళ్ళిపోతాడు. అంటే 4th భావం అంటే 15వ తారీఖు ముందు వరకు కూడా మీ అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము, అంటే ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ రావడము, విద్యార్థులు బాగుండటము, వాళ్ళు చదివించే వాళ్ళ మాస్టర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడానండి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో, అంటే వాళ్ళ వృత్తుల్లో అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆవిడ యొక్క ఉత్తీర్ణత, ఆవిడ యొక్క ఆయుర్దాయం, ఐశ్వర్యము, ఆరోగ్యము బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. తర్వాత నెలాఖరు వరకు 20వ తారీఖు తర్వాత నుంచి నీచలో గురు ఉంటాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మీకు మీ ఇంటికి నూతనమైనటువంటి వాహనాలు, గృహసౌఖ్యము, ఆభరణాలు, గురు ప్రభావం కాబట్టి బంగారు ఆభరణాలు రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకా పంచమస్థానం చూద్దామండి. పంచమస్థానానికి రవి కుజుల చూస్తున్నారు కదా, రవి కుజుల కాంబినేషన్ వల్ల పుత్ర సంతాన యోగం ఉండడానికి మీకు ఈ నెలలో అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, జనాకర్షణ ఎక్కువ, ప్రేమానురాగాలు ఎక్కువ, ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ప్రేమ పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పంచమస్థానాన్ని కుజుడు చూడటం వలన. అంతేకాదండి, సినిమా వాళ్ళకి, టీవీ ఆర్టిస్టులకి అదృష్టం తోడవుతుంది. ఎందుకంటే పంచమస్థానం బాగుండాలి కదా, పంచమస్థానం బాగుంటేనే ఇవన్నీ ఉంటాయి. అంటే కొరియోగ్రాఫర్స్ కానీ, డ్యాన్సర్స్ కానీ వీళ్ళందరికీ కూడా పంచభావం బాగుంది కాబట్టి వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చి మంచి మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పంచభావం బాగుంది కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే సక్సెస్ అవుతారు. ఇంకా ఆరో భావం కదండి, ఆరో భావానికి రాహు గురుదృష్టి, శుక్రదృష్టి, కుజదృష్టి. అంటే ఆరో భావం అంటే ఏంటంటే ఐశ్వర్యం. అంటే ఆరో భావంలో ఉన్న ఆ రాహు ఉంటే మినిస్టర్స్కి ఆనందంగా అయ్యి అక్టోబర్ నెలలో
ఆనందంగా తృప్తిగా ఎప్పుడు సంతోషంగా ఉండే ప్రభావాన్ని రాహు కల్పిస్తాడు. ఎందుకంటే వృషభ రాశుల రాహు ఎవరి చేత చూడబడుతున్నాడు? శుక్రుడి చేత చూడబడుతున్నాడు, గురుడి చేత చూడబడుతున్నాడు, కాబట్టి కుజుడి చేత కూడా చూడబడుతున్నాడు, కాబట్టి సంపదల్ని ఇచ్చి తీరుతాడు. మేనమామ అభివృద్ధి చెందుతారు. కాబట్టి సినిమా అంటే నేను చెప్పింది ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. అంటే వాళ్ళు వాళ్ళ ముఖ్యమైన ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని బాగుంటుంది. అంతేకాదండి, మేనమామలుగా అందుకే చెప్పినట్టుగా మేనమామలు అభివృద్ధి కలుగుతారు, వాళ్ళకి అభివృద్ధి చెందుతారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూడడానికి అవకాశం ఎక్కువ. నూతన మీకేంటే ఎక్కువ రుణ సౌకర్యం. అంటే యాక్చువల్గా మేనమామల యొక్క ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తానండి, మేనమామల యొక్క అభివృద్ధి బాగుంటుందండి. మేనమామలు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, మీకు రుణ సౌకర్యం రుణాలు చేసుకుంటూ చేస్తుంటారు కదా, ఆ రుణ బాధలు కూడా త్వరగా తగ్గేట్టుగా అవకాశం ఉంది. రాహు ప్రభావం వలన కూడా ఏంటంటే మీకు సంపదలను ఇవ్వడానికి అవకాశం ఉంది. పైగా ఏమన్నా మీకు రెండు చెడు అనారోగ్య సమస్యలు కానీ దుష్ఫలితాలు ఉంటే అవి కూడా తగ్గడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఆరోభావం బాగుండడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. చాలామంది కూడా మీలో రాస్తారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ టెన్త్ ఉంది కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ది, అలాగ వాళ్ళలోనూ వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది, సక్సెస్ కొట్టి తీరుతారు. అనుభవం బాగుంది కాబట్టి కదండి పాస్పోర్ట్ రావడానికి అవకాశం ఎక్కువ. పాస్పోర్ట్ కానీ వీసా స్టాంపింగ్ కానీ లేదా విదేశాల్లో వెళ్ళడానికి H1B వీసా రావడం కానీ అక్కడ ఉన్నవాళ్ళకి H1B వీసా రావడం ఇవన్నీ కూడా ఆరోభావాలు ఉంటే రాహు ఇచ్చి తీరుతాడు. మన లగ్న ప్రకారం చూసుకుంటాం, ఈ గోచారం ప్రకారం చెప్తారు కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు సప్తమ భావం గురించి చూద్దామండి. సప్తమ భావం అనేటువంటి బుధుడు, సప్తమ భావాధిపతి అయినటువంటి బుధుడు దశమస్థానంలో ఉండము, నీచ స్థితిలో ఉండడం వల్ల రిట్రగేషన్ ఉండడం వల్ల కొద్ది ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కానీ 20వ తారీఖు తర్వాత నుంచి కూడా బుధుడు ఉచ్చస్థితిలోకి వస్తాడు. అంటే పెళ్లి సంబంధం కుదరని వాళ్ళకి అందరికీ పెళ్లి సంబంధాలు కుదరము, 20 తారీఖు 15 తర్వాత నుంచి కూడా వివాహాలు శుభకార్యాలు జరగడము, ఇవన్నీ జరగబోతున్నాయి. అంతేకాదండి, నూతన వ్యాపారాలు పెట్టే వాళ్ళకి వాళ్ళకి అభివృద్ధి కలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అదృష్టం తోడవుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశం ఎక్కువ. ఇంకొకటి చూద్దామండి, ఇంకా అష్టంభావం చూస్తే అష్టంభావంలోనే కదా మీకు అష్టం భావానికి శనిదృష్టి గురుదృష్టి ఉంది కదా. గురుడు కూడా నిత్యస్థితిలోకి వచ్చేస్తాడు 18 తర్వాత నుంచి. తన వల్ల ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, అనారోగ్య సమస్యలు మీలో తలెత్తడానికి అవకాశం ఉంది. అంటే మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. మరి హాస్పిటలైజేషన్ అవ్వడానికి కూడా కొద్దిపాటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం దాని మిమ్మల్ని ఇబ్బంది పడడానికి మిమ్మల్ని భయపడడానికి ఏమాత్రము కాదు. సో మీకు తలమంతలముగా వచ్చే ధనం కూడా మీకు ఎక్కువ. ఇంకా 9th భావం చూద్దాం. 9th భావాధిపతి అయినటువంటి రవి నీచలోకి వచ్చాడండి. నీచలో కంటే లాభస్థానంలోకి వచ్చాడు, అంటే 11వ ఇంట్లోకి వచ్చాడు, 11 ఇంట్లో కుజుడు కూడా ఉన్నాడు. అంటే 9th భావాధిపతి నీచలో ఉన్నాడంటే అంటే ఆ భావంలో వృద్ధి చేస్తాడు. కానీ మీ ఫాదర్ గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఆయన ఆస్తులు కానీ కరిగిపడే ఆస్తులు కరిగిపోవడానికి తగ్గడానికి అవకాశం ఉంది. ఆయన ఆరుద్యం ఆరోగ్య విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్త వహిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ కొద్దిగా ఆచి తూచి జాగ్రత్త పడండి. ఎందుకంటే అంత ఎక్కువ మంచి ఏదేం కనపట్లేదు, అంటే శుభ సూచనలు ఏం కనపట్లేదు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడానండి ఎక్కువగా వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే నష్టాలంటే అధికమైన ప్రాఫిట్స్ రావడానికి తక్కువ. ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ధనుర్రాశి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. సో వాళ్ళకేంటంటే కొద్దిగా వ్యాపార అభివృద్ధి కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా 11వ స్థానం కూడా ఉంది, లాభస్థానం, అప్పుడు దాంట్లో కూడా వెళ్తాం కదా. సో 9th భావం గురించి చెప్తున్నాను కాబట్టి కొద్దిగా అవకాశాలు తక్కువ. తీర్థయాత్రలు చేస్తారు, దైవద గురువులు సందర్శిస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, అంత అనేక విధమైన సంపదలు కలగబోతున్నాయి. ఇంకా దశమస్థానం వద్దామండి. దశమస్థానంలో రవి కుజ బుధులు ఉన్నారు. ఈ రవి కుజులు కూడా మీకు తులరాశులు తులారాశులకు వచ్చేయడము, 20 తారీఖు తర్వాత నుంచి కూడా బుధులు వచ్చే స్థితిలో రావడం వలన యాక్చువల్గా మీ రాశికి కేంద్రాధిపత్య దోషి పాపి అవుతాడు. కానీ ఉద్యోగ విషయంలో మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అంటే ఫైనాన్షియల్గా మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి, అంటే ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. కాబట్టి అంటే మీరు కష్టపడితే కానీ ఉద్యోగం రాదు, మీరు అనుకున్న సంపదలు అనుకున్నట్టుగానే వస్తాయి. అంటే మీకు ఉద్యోగంలో చేసినటువంటి ప్రమోషన్స్ కానీ లాభాలు ఏంటంటే మీకు రావాల్సిన సంపదలు మీకు ఏరియర్స్ కానీ ఇవన్నీ రావాల్సినవి వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, పై వాళ్ళకి మెప్పులు పొందుతాయి, పై వాళ్ళకి మెప్పులు పొందుతారు. మీరు ఎప్పుడు కూడా హై పొజిషన్లో ఉండడానికే అవకాశాలు ఎక్కువ.
ఇంకా లాభస్థానం కొంత ఉండేది. లాభంలో రవి కుజుడు ఉన్నారు. రవి నీచలో ఉన్నప్పటికీ కుజుడు ప్రభావం వలన 11 ఇంట్లో పాపులు చెప్పాం కదా, 11 ఇంట్లో పాపులు అంటే శుభమే, అంత మంచి చేస్తారు. అక్కడ ఆరో భావంలో రాహు, ఇక్కడ 11 ఇంట్లో కుజుడు, కుజుడితో పాటు రవి. సో వీళ్ళిద్దరు చాలండి మీకు మొత్తం జాతకాన్ని మార్చేయడానికి. మొత్తం జాతకం అంటే మొత్తం రాశిని మొత్తం మార్చడానికి, నెల మొత్తం మార్చడానికి రవి కుజుడు కాంబినేషను, రాహు ఒక్కడు, ఈ ముగ్గురు చాలు. ఎందుకంటే మీకు ఇంతకుముందు నైన్త్ భావం బాగాలేదు, దశమ భావం బాగాలేదు అని చెప్పాను. ఒక్క కుజుడు రాహు లాభస్థానంలో విశేషించి యోగించేస్తారు అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు ఇచ్చి తీరుతారు. మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగుంటారు. అంటే మీ అన్నదమ్ములు, అన్నలు వాళ్ళు బాగుంటారు. అంతే కదండి, మీకు అవిచ్ఛిన్నమైన సంపదలు అంటారు కదా, కుజుడు అవిచ్ఛిన్నమైన సంపదలు ఇవ్వడము అంటే అవిచ్ఛిన్నమైన సంపదలు అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అసలే దయార్థ హృదయాలు అంటే దయా అభిమానం ఎక్కువ, పైగానేమో ఎక్కువగా మంచి పట్టుదలతో ఏ పని చేయాలి, సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి తపన ఎక్కువ ఉంటుంది. కాబట్టి రవి కుజుల కాంబినేషన్ మీకు అంత యోగిస్తుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో సేవకా జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారండి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి హాయిగా ప్రశాంతంగా మిమ్మల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటూ ఉంటారు వాళ్ళు. మీరు ఎప్పుడంటే మీరు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ, వాళ్ళ యొక్క ఆరోగ్యం చూసుకుంటూ, వాళ్ళ యొక్క పరిరక్షణ చూస్తూ, ఫైనాన్షియల్గాను అనేక రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరంటే చాలామందికి ఇష్టము. ధనుర్రాశి వాళ్ళకి అంత అద్భుతమైన మంచి వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు. ఇంకా వేస్తానం కదండి, వేస్తానంలో వద్దాము. వేస్తానంలో 12 కుజుసుక్కుల కాంబినేషన్ ఏమాత్రము మంచిది కాదు. ఏమాత్రం మంచిది కాదంటే ఏంటంటే మంచి చేయరు, ఎక్కువగా శ్రమ ఖర్చులు అధికంగా ఇవ్వడం, ప్రతి పని ఆదాయం కంటే అది ఆదాయం తక్కువ తక్కువ అని వ్యయం ఎక్కువ అన్నట్టుగా మీకు వచ్చిన ఆదాయం కంటే వ్యయం ఎక్కువైపోతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి, అనేక రకాల ఖర్చులు అయిపోతూ ఉంటాయి. కానీ మంచివాడికి మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ మీరు అష్టమ స్థానం కూడా బాగోలేదు కాబట్టి, అష్టమ స్థానం శని చూస్తున్నాడు కాబట్టి మీరు ఆరోగ్య విషయం మాత్రం కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరంటే అమ్మవారండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. ఎందుకంటే కనకదుర్గ అమ్మవారికి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా ఈ 10 రోజులు కూడా నవరాత్రులలో మీరు చండీ హోమం చేయించుకోవడము, కుంకుమ పూజ చేయించుకోవడము, అనేక రకాలుగా ఏ పూజలు ఉంటే ఆ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి వస్త్రదానం చేయడము, ఇవన్నీ ఇస్తారండి. ఈ దోషాలన్నీ కూడా పటాపంచులైపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అంటాం కదా మనం. ఈ దేవి నవరాత్రుల్లో మనం ఖచ్చితంగా పూజ చేసుకుంటాం, చేసుకోవాలి కూడా. ఇంకొక చిన్న మంత్రం చెప్తానండి, ఇది ధూమ్ అనే అక్షరం, బీజాక్షరము. అది దుర్గా అమ్మవారికి బాగా ఇష్టము. ధూమ్ ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఇది మాకు గురుగారు చెప్పారు కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. సో మీరు శుక్రవారం పూట కానీ మన దసరాల్లో 10 రోజులు కూడా ఎంత వీలుంటే అంత 100 టైమ్స్ కానీ 1008 టైమ్స్ కానీ చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, మీ కోరికలు నెరవేరడము, పుత్ర సంతానం అవడము, తర్వాత వివాహ శుభకార్యాలు జరగడము, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి అవకాశాలే ఎక్కువ. ఇంకా మనం విశేషించి శివుడు కూడా అభిషేకం చేసుకుంటాం కాబట్టి తప్పకుండా చేసుకోవాలి అనుకోండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అండి సూర్యభగవానుడు అండి. సూర్యభగవాన్ ఎంత పూజిస్తే, ఎంత ఆరాధిస్తే, అరుణహోమం కానీ అయితే ఆదిత్య వ్రతం కానీ లేదా సూర్య నమస్కారాలు చేస్తుంటాం కదా, అవన్నీ చేసినా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, యాక్టివ్గా, అద్భుతంగా రాణించడానికి కారకుడు సూర్యభగవానుడే. ఎందుకు చెప్తున్నానంటే 9వ హౌస్లో లార్డు నిత్య స్థితిలో ఉన్నాడు కాబట్టి. అంటే మీరు వ్యాపార అభివృద్ధి కలగాలంటే సూర్యభగవాన్ని ఆరాధించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే దసరా నవరాత్రుల్లోనే సూర్యభగవానికి చాలామంది పూజలు చేస్తుంటారు, ఆ పూజల్లో మీరు పాల్గొనండి, దానికి డబ్బులు కట్టేసి మీరు చేసేసేయండి. అప్పుడు మీ సూర్యభగవానుడు ఎలా అటువంటి ఫలితాలు ఇస్తాడో మీరే చెప్తారు. సో ఈ విధంగా అక్టోబర్ నెల మొత్తం అద్భుతంగా మీకు ఉంది. సో ఈ నెల మొత్తం కూడా మీకు అమ్మవారి యొక్క అంటే దుర్గా అమ్మవారి యొక్క ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా మీ అందు, మీ కుటుంబ సభ్యులందు నిండుగా ఉండాలని, ఎప్పుడు ఐశ్వర్యప్రదంగా నవ్వుతూ ఆనందంగా ఈ దసరా నవోత్సవాలు అంటే దసరా మహోత్సవాలని చక్కగా చేసుకోవాలని, చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.